ఢిల్లీలో మునావర్ షోకు నో పర్మిషన్ వివాదాస్పద స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖి షోకు ఢిల్లీ బ్రేక్ పడింది ఢిల్లీలో బ్రేక్ పడింది షో వల్ల ఉద్రిక్తలు నెలకొనే అవకాశం ఉందని పోలీసులు అనుమతి అక్కడ పోలీసులే అనుమతి లేదు ఎందుకు ఇచ్చిర్రు ఇప్పుడు రావాలి రావాలని రావాలని నా లెక్క ఇంకెవరు బలి కావద్దు తన చావుతోనైనా బాధితులందరికీ న్యాయం జరగాలంటూ నోట్ రాసి కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం అంబాల్పూర్ కు చెందిన ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగ బాధితుడు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇదే ఇష్యూలో పాపం కోర్కంటి చందర్ హత్య ఇది హండ్రెడ్ పర్సెంట్ అదే కోర్కంటి చందర్ హత్య ఇంకెంతమంది ఆత్మహత్యలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలే ఏ ఒక్కరు నష్టం కాకుండా భోజనం సరిగా లేదని అన్నం తినకుండా ఆందోళన సూర్యాపేట జిల్లా ఎగ్గిల చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఏ అన్నం వైద్యం లేక ఎవరైనా చనిపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటట ఈ చచ్చిపోయే కార్యక్రమం కాకపోతే ఏంటిది అన్న భోజనం సరిగా లేదని అన్నం తినకుండా ఆందోళన సూర్యాపేట జిల్లా ఆకుపాముల గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలో భోజనం సరిగా లేదంటూ స్టూడెంట్లు అన్నం తినకుండా ధర్నా చేసిరు ఇది మన చదువు చదువు ఇవాళ ఇండియా పాక్ మ్యాచ్ ఆసియా కప్ లో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్తాన్ తలపడుతున్నాయి ఇది విరాట్ కోహ్లీకి వందో టీ ట్వంటీ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ ఉండబోతా ఉందట ఇండియా పాకిస్తాన్ లాంటి మ్యాచ్ వచ్చిన రోజు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటాయి కదా జమినీ ఈటీవీ వాళ్ళకి గోసయ్య రేటింగ్ లాంటి డమాన పడిపోతాయి రైతుగా జార్ఖండ్ లో రిసార్ట్ పాలిటిక్స్ జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు సురవయ్యాయి ఎమ్మెల్యేగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భవిష్యత్తుపై అనిశ్చితి తొలగకపోవడంతో ప్రజా ప్రతినిధులను క్యాంప్లకు తరలించారు జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యేలను మూడు ప్రత్యేక బస్సుల్లో పటిష్ట భద్రత మధ్య తీసుకెళ్లారు అంతకుముందు రాంచీకి ముప్పై కిలోమీటర్ల దూరంలోని కుంతి జిల్లా లాత్రారులోని రిసార్ట్ లో సీఎం హేమంత్ సోరేన్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు తర్వాత లాత్రారు డ్యామ్ లో ఎమ్మెల్యేలతో కలిసి సీఎం బోర్డు షికార్ చేసిరంట ఈయన భయం పట్టుకున్నది భయం పట్టుకున్నది ఇంకో గమ్మత్ గుచ్చిటి ఏంటంటే ఈడ కేసీఆర్ పోయి ఈయన దగ్గర పోయి ఇచ్చిండు కథం ఈయన రాలేదు కేసీఆర్ దగ్గరికి వచ్చి ఈయన కూడా వచ్చింది ఈయన కూడా వచ్చిండు కథ కేసీఆర్ నివారగలిస్తే వాళ్ళు టపక్ టపక్ ఖాదీతో ఆత్మనిర్భర్ భారత్ కళ సాకారం స్వతంత్ర సంగ్రామానికి బాంస సంకెలను తెంపడానికి ఖాదీ దారం స్ఫూర్తినిచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఖాదీని దేశాత్మ గౌరవానికి ప్రతీకగా గాంధీ మార్చారా అని ఆయన చెప్పారు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్రం శనివారం గుజరాత్లోని సబర్మతి నది ఒడ్డున నిర్వహించిన ఖాదీ ఉత్సవను మోడీ ప్రారంభించి మాట్లాడారు నదిపై నిర్మించిన మూడు వందల మీటర్ల అటల్ బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు ఒకసారి ప్రయత్నం నా ప్రధాని గుజరాత్లో పర్యటించిండు ఇగో గుజరాత్ పర్యటనకు సంబంధించినటువంటి వీడియో చూసుకుంటే మనదే షాప్ మునుగోడులో కిక్కే కిక్కు ఇరవై ఐదు రోజుల్లో ముప్పై ఐదు కోట్లకు చేరిన మద్యం సెన్స్ బైపోల్లో కిక్కు ఉంటదంటే ఏమో అనుకున్నా ఇంత స్ట్రాంగ్ గా ఉంటది అనుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు చూడగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఫస్ట్ కొట్టింది వాళ్ళే అక్కడ ఉన్న వైన్ షాపులో ఉన్నారు అవు పంటలు వండినే మాకు గానీ ఎస్ వైన్ షోలు మాత్రం రాజీనామా జల్దిన కావాలని కోరుకుంటున్నారు వినంక అని